కళాకారులు చేయి కార్యక్రమాలు ఈ రోజు జరగబోతున్నాయి. మరి ఈ కార్యక్రమం సార్ స్టేజ్ మీద చేసుకుంటూ Thank you.
Thank you.
Thank you very much. Bye.
కార్యక్రమానికి పుదుచ్చేరి కళలు మరియు సాంస్కృతిక శాఖ తరఫున అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. ముందుగా మన ప్రాంతీయ కళాకారులైన శ్రీ కొల్లు భైరవమూర్తి గారు మరియు శ్రీ చిక్కాల ఈశ్వర గారిచే శ్రీరామాంజనేయ యుద్ధంలో వార్ సీన్ ప్రదర్శించబడుతుంది. శ్రీ కొల్లు భైరవమూర్తి గారు మరియు చిక్కాల ఈశ్వర గారిని సాధారణంగా పలకమని కోరుతున్నాను. పుదుచ్చేరి కళలు మరియు సాంస్కృతిక శాఖ తరఫున పుదుచ్చేరి నుంచి రిప్రజెంట్ చేయడానికి వారి యానం వచ్చినందున మరొకసారి వారికి థ్యాంక్స్ చెప్తూ ప్లీజ్ హావ్ ఎ సీట్ మ్యామ్ అండ్ విల్ కంటిన్యూ విత్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఒడిశా ఆర్టిస్ట్.
అదే విధంగా శ్రీకృష్ణుడిగా శ్రీ జగడం బాలయ్య గారు, అర్జునుడిగా శ్రీ బిళ్ళకుత్తు నూకారెడ్డి గారు. Yeah.
మొట్టమొదటి ప్రదర్శన స్టేజ్ ప్రదర్శన వారిని ఈ సందర్భంలో గొప్ప ఆరంభం కావాలని కోరుకుందాం. పరిగొండలు Yeah.
एक मिनट एक मिनट थोड़ा लाइन में कराओ प्रूफ रीडर आप ही आइए ना थैंक यू दैट वाज अ वंडरफुल परफॉर्मेंस वंस अगेन लेट अस गिव देम अ बिग राउंड ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కళాకారులచే వీరనాట్యం ప్రదర్శించబడి ఈ సీజన్స్ లో వీరపుత్రులు ఈ నాట్యాన్ని ప్రదర్శించడం జరుగుతుంది చూసి ఆనందంగా
ఆలయంలో తిలకిస్తూ పునకిస్తూ మా చిన్న కళాకారుల్ని కూడా చూడడానికి మీ ఓపిక ఎంత ఉన్నదో పరీక్షిస్తున్నారు అందరూ. ఆ పక్కన దోమలు ఒక ప్రక్కనేమో చలిగాలి. ఈ పవిత్రమైన వేదికపై నర్తించారు, మీరు ఆనందించారు కనుక మాకు కూడా చిన్న అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సోదర భారత ప్రస్తుత దారిద్ర్య పీడితులారా విద్యాధిక ఎదురుకుండా షూటింగ్ ఏంటి, కూర్చున్న వెయిటింగ్ ఏంటి, ఇక్కడ మనం ఫైటింగ్ ఏంటి, ఇదంతా నాకు తెగమక మగ ఒక్క ముక్క అర్థం లేదు అన్నయ్య. ఏమర్థం కాలేదు, మనం ఎందుకు వచ్చాము, ఈ జనం ఎందుకు వచ్చారు, నాకు అయోమయ పరిస్థితిలో ఉందిరా, మనం ఎందుకు వచ్చాము, మీరంతా ఎందుకు వచ్చారు, అయోమయ పరిస్థితిలో ఉన్నాం. అవును, ఏం మాట్లాడుతున్నావు, నీకే తెలియట్లేదు. ఏమిటో అది పాండుచేరు పుదోత్సవాలు అతి వైభవంగా జరుగుతున్నాయి. బలంగా మన నాయకుడు మనవాళ్ళ కృష్ణారావు వెనక సాహిత్యంలో మనం బుర్రగా చెప్పడానికి వచ్చాం. అంతవరకు బాగానే ఉంది, మరి జనమంతా ఎందుకు వచ్చారు, మనం చెప్పాడు అని కదను సావధానంగా ఉన్నామని వచ్చారు. విన్నామని వచ్చారా, ఎవరైనా తేడాపాడా ఉంటే మీ ఇద్దరిని పట్టుకు తినడానికి వచ్చారా, అయ్యా వినడానికి వచ్చారు, ప్రతి ఒక్కరు వినాలి. ఏ వినాలి, జిల్లేలే 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 బాగలేదు ఈనాడు జిల్ 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 జిగలి రాణి, జిల్ 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 జిగలి రాణి కాదు, ఎలాంటి పాటలకి అలవాటు పడిపోయాం జనమంతాన్ని. అది మన తప్పు కాదు, వాళ్ళ తప్పు కాదు, వాడి లేదా అవునా, ఏది ఏమైనా మీ అందరి సమక్షంలో పెద్దల ఆశీస్సులతో ఈనాడు మనం చెప్పబోయేటువంటి కథ ఏమండి, ఆవిడొచ్చింది ఆవిడెవరు, ఆ ఒక్కటి అడక్కు ఏమిటి, ఏంటి బావ మరి నువ్వులండి, నీకు 16 18 ప్రేమించుకుందాంరా, పెళ్లి చేసుకుందాంరా, లేచిపోదాంరా, ఏమిటివన్నీ, ఇవన్నీ సినిమా కథల పేర్లు, ఇది కూడా సినిమా పేరే, ఇటువంటి సినిమాలు చెప్తుంటే జనమంతా వెనకబడి చూస్తున్నారని నేను ఒక సినిమా తీసినానికి మంచి పేరు పెట్టాను. ఏ సినిమా తీసావు, ఏ పేరు పెట్టావు, తల్లి ప్రసవతి కూతురు కర్పవతి. ఎంతకన్నా దరిద్రమటి పేర్లతో దరిద్రమటి సినిమాలు వస్తున్నాయి. అవును, ఇట్లాంటి సినిమాలు కాదు, మరేమిటి, వింటే భారతమే వినాలి, వింటే గార్లే తినాలి అన్నారండి ఆనాడు పెద్దలు. అవునవును, భారతీయులంతా వినవలసినటువంటిది మహాభారతం, భారతంలో లేనటువంటి నీతి ఇతర గ్రంథాల్లోనూ లేదని చెప్పి 700 శ్లోకాలతో భగవద్గీత, 1,00,000 శ్లోకాలతో భారతాన్ని రచించారు వ్యాస భగవానుడు వారు రాసినటువంటి వ్రాత భగవద్గీత. అజ్ఞానాంధకారంలో అనుమతించే వారిని విజ్ఞాన వికాసంలో పయనింపజేసే నేత భగవద్గీత, అషట్ వర్గాలకు మాత భగవద్గీత, దుష్ట శక్తులకు కోత భగవద్గీత, సంసార సాగరంలో కొట్టుకుపోయే వారికి ఈత భగవద్గీత, విధాతైన తాత బ్రహ్మదేవుడు మనందరి నుదుట రాసిన వ్రాత భగవద్గీత, అట్టి భగవద్గీతకు మాత మహాభారతం, మన సంస్కృతికి ప్రాణం. అందుచేతనే మహాభారతంలో పద్మ వ్యూహం అనే ఘట్టాన్ని కొద్ది నిమిషాలు మీకు మనవి చేయబోతూ ఉన్నాం. మరి ఆనాడు ధర్మరాజును ప్రాణాలతో పట్టి బంధించి ఇస్తానని దుర్యోధనుడికి మాట ఇచ్చినటువంటి ద్రోణాచార్యుల వారు పద్మ వ్యూహాన్ని పన్నారనేటువంటి వార్త పాండవులతో పాటు ఇంకెవరికి తెలిసిందట, మన గురువు గారు మల్లారి కృష్ణారావు గారికి తెలిసిందేటి, ఆ వార్త ముందుకు వచ్చారా, అన్యాయమైన
మనోహర రంగ రహస్యం మీకు తెలియక దిగులుగా ఉన్నారు. అవునవును. ఆ రహస్యాన్ని నేను నా తండ్రి గారు చెప్పగా నా తల్లి గారి గర్భంలో ఉండే నేను ఆలకించాను. నేను వెళ్తాను పద్మ వ్యూహరణ రంగానికి అనగానే అక్కడ ఉన్నటువంటి భీమసేనుడు నయనాభిమన్యు కానీ వ్యూహ రహస్యం తెలుసా భారత వీర కుమార వీర భారతంబే నిగ్రహించినటువంటి అభిమన్యుడు ఎటువంటి ఆ భయంకరమైన పద్మ వ్యూహర రంగానికి పసి ఓడమైనటువంటి కానీ నా ఏడు కుమారుడు భార్య గర్భవతి చెబితే అవితారు వెళ్ళి అని సుభద్ర ఆ తల్లి ఉత్తర వద్దకు పంపించింది కోడల వద్దకు. కోడల వద్దకు వెళ్ళారు అంటే భార్య వద్దకు వెళ్ళారు అభిమన్యుడు. ఆ ఉత్తర ఎలా ఉందట సినిమా కంటే సిద్ధంగా ఉందేమో ఇంటికి ముద్దు చెల్లించాలి పురి మర్చిపోలేదు మీతో ఒక మాట చెప్పి వెళ్దామని వచ్చాను. అయితే నేను వస్తాను పద్మ వ్యూహర రంగానికి అంటుంది భార్య ఉత్తర. నీ వస్తావా? అవును. ఆడవాడు యుద్ధరంగానికి వస్తారా? ఆడవాడిని ఎంత అవహేళన చేసి మాట్లాడటం నీకు సబబు కాదు. ఎన్నో రంగాల్లో ఆడవాళ్ళందరూ కూడా ముందుకు పోతూ ఉన్నారు. అవును, ఆడవాళ్ళంతా ముందుకు పోతున్నారు, మగాళ్ళంతా ముందుకు పోతున్నారు. కాబట్టి ఆడవారు ప్రతిభ గురించి మీకు తెలియనిది కాదు. నేను నుంచుని భోజనం చేస్తున్నాను, నిలబడి భోజనం చేస్తున్నాను, నిలబడి భోజనం చేస్తున్నాం, బఫే మీకు వచ్చాయి. అవును, భోజనం చేస్తుంటే మా ఆవిడ వచ్చాను. ఏమండి ఏమండి ఏమండి, 10 రోజుల నుంచి వస్తున్నాను, మీరు నిలబడే భోజనం చేస్తున్నారు, కూర్చుని భోజనం చేయొచ్చు కదా అన్నది. కూర్చుని భోజనం చేయొచ్చు కదా, 10 రోజుల నుండి నిలబడే భోజనం చేస్తున్నారు అని అడిగింది నీ భార్య. అవును, అప్పుడు నేను అన్నాను భార్య సంపాదిస్తే భర్త కూర్చుని తిట్టున్నాడని హేళం చేస్తున్నారే జనం అంటానే అందరూ హేళం చేస్తున్నారు నన్ను. అని చేత నా కాళ్ళ మీద నేను నిలబడి పోయి చెప్తున్నానే అన్నాను. కాబట్టి నీ తప్పులు గట్టు పుచ్చుకుంటూ ఆ విధంగా చమత్కారంగా మాట్లాడావు. అభిమన్యుడు సోమరి కాదు, వీరాధివీరుడు. ఈ దుర్మార్గుడు గుండెలు తీర్చి తుమ్మని పైకి నింపే చక్కని వేడి రక్తము నీ పెద్ద తల్లి ద్రౌపది కుళ్ళు ముడివేస్తారని ప్రతిజ్ఞ చేశారు. నీ పెద్ద తండ్రి భీమసు పెద్ద తండ్రి చిన్న భిన్నం చేస్తూ ఉన్నారు అభిమన్యుడు. వెంటనే దుర్యోధనుడు పరుగు పరుగున ద్రోణాచార్య వద్దకు వచ్చి ద్రోణాచార్య ఒక్కడు 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 ఒక్క అభిమన్యుడు పద్మ వ్యూహాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాడు. మీరెంతైనా పాండవ పక్షపాతి, లేకపోతే ఒక్క భావుని హతమార్చలేరా అని తోలనాడాడు. అంతా ద్రోణాచార్యుల వారు అంటున్నారు. నాయన శిరోధన నేను అర్జునుడికి నేర్పించాను అది తన కుమారుడికి సంక్రమించింది. ఆ విద్య తెలుసున్న వారి చేతిలో చిన్న ఆయుధమున ఆ త్రిమూర్తి దిగి వచ్చి ఎదిరించిన అతన్ని గెలవడం కష్టం. ధర్మంగా యుద్ధం చేస్తే అన్యాయంగా పొట్టన పెట్టుకోవడానికి చూస్తూ ఉన్నారు. అది గమనించాము అభిమన్యుని రథ సారథి సుమంతుడు. నాయన అభిమన్యుడు
అలా పారిపోవడం వీరుని లక్షణం కాదు. రథాన్ని ముందు కొరికించు, విజయమో వీర స్వర్గమో ఈ అనరంగో తెలుసుకుందాం అని ఉత్సాహపడతారు అధర్మయుడు. ఇంతలో వారంతా అధర్మ యుద్ధానికి సన్నద్ధమవుతున్నారు. కళ్ళు మసక బాగుతున్నటువంటి పరిస్థితుల్లో అది గోతుతో ముట్టినటువంటి కౌరవం పాలకూర్చి వారి మధ్యలో ఉన్నటువంటి కన్నా దాన కరుణుడని కీర్తి గడించినటువంటి నీవు కూడా అధర్మ యుద్ధానికి పాల్పడ్డావా కర్ణా? అయినా ఈ అభిమానుని ప్రాణాలపై లేశమైనా ఆశలేదు. అదిగో ఒక్క ఖడ్గాన్ని ఈ ఆఖరి గడియల్లో దాన కరుణుడమైన నీవు నాకు దానం చేసినట్లయితే నాలో ఇంకా చావలేదు కదా. కలిగినటువంటి కొన్నుడు తన వద్ద ఉన్నటువంటి కగ్గాన్ని ఇవ్వడానికి అడుగు ముందుకు వేశాడు. ఇవ్వద్దని కొనుసైకి చేస్తాడు దుర్యోధనుడు. శీలవుడు కౌరవుల ఉప్పు పురుషుకిస్తున్నటువంటి నేను ఈ సమయంలో అభిమన్యుడికి ఆయుధాన్ని ఇవ్వడమా మనడమా అని ఆలోచిస్తూ ఉన్నాడు కర్ణుడు. వేసిన అడుగు వెనక్కి తీసుకున్నాడు. ఆ కగ్గాన్ని ఎందుకోవడం కోసం అభిమన్యుడు కన్నా ఆ కగ్గాన్ని నాకు అందించు కన్నా. అధర్మ యుద్ధంలో అభిమన్యుడు విలవిల తన్నుచు వీర ప్రాణమును వీరాభిమన్యుడే భాస్కరుడు తొలగిపోయి ఆ కోణము కదలేక నాగమణి గారికి ప్రేక్షకులకి మా బృందం తరపున కళాభివందనం అందాలు సుమారు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అకాల మరణం వల్ల ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో రద్దు చేయటం, దాని గురించి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. కానీ రామ్మూర్తి గారి అదృష్టం ఏంటంటే చక్కగా వారి ప్రోగ్రామ్ కూడా అదే టైంకి కంప్లీట్ చేసుకోగలిగారు. అక్కడ ఇంత అద్భుతంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, కళాకారులకి, కళాభిమానులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జాతీయ గీతంతో ముగించబోతున్నాం. దయచేసి ఎక్కడ ఉన్న వాళ్ళ మన అధినాయక జయ హే భారత భాగ్య విదాత పంచాగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విదాత జయ హే జయ హే జయ హే జయ 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 హే. Thank you.